తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మనవల్లి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సమాధి దగ్గర పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు మహాశక్తి అన్నారు ఆయన కుమారుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బాలకృష్ణ. తారక రామారావు తమ కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి ఆరాధ్యుడని తెలిపారు. అభినవ భగీరథుడంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు బాలకృష్ణ. ఇవాళ విశ్వఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఏంటంటే ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు. రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. ఆప్యాయతో అభిమానంతో ప్రేమతో అన్నాన్ని పిలిపించుకున్నాడు మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి నేడు. మరి వారి గురించి ఎంత మాట్లాడే తక్కువే తనకి తీరదు. ఆయన తెలుగు తేజానికి ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి కాదన్న, మన విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వాడు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఎన్నో విభిన్నమైన పాత్ర పోషించాడు. ఎవరు తెలియని విషయం ఏంటంటే 41 నిజ జీవిత పాత్ర పోషించాడు. ఆయన మళ్ళీ రిపీట్ చేస్తే 41 ఎవరు ప్రపంచంలో ఎవరు చేయనని 41 నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు.